ఏపి బడ్జెట్ లో మహిళలు బాలికలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయబోతోంది ప్రభుత్వం. ఈ మేరకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. మహిళా సాధికారత సాధించడానికి సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి తానేటి వనిత. తనను జగనన్న అని పిలుస్తున్నందుకు సీఎం రుణం తీర్చుకుంటున్నారని అన్నారు ఆమె. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హసీనా అందిస్తారు. రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఓన్లీ ఒక రోజుకు మాత్రమే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అంటే ఇప్పటి వరకు కూడా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన బడ్జెట్ చేయలేదు. అది ఈసారి ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటని ప్రస్తుతం అంతా మినిస్టర్ దానేటి వనిత ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు మహిళలకి ప్రత్యేక బడ్జెట్ అనే ఆలోచన ఎందుకు చేస్తారు? మీ అందరికీ తెలుసండి, మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఆయన మహిళల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని, రక్షణని, అలానే ఆర్థిక అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రిగా ఈ రోజున ఆయన ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. నిజంగా ఇంతవరకు కూడా మన రాష్ట్రంలో ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ఇంతవరకు కూడా మహిళల కోసం జెండర్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అండి. నిజంగా మహిళలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి మరి రుణపడి ఉంటారు. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవడానికి, అలానే వీళ్ళు కూడా ఆర్థికంగా నిలబడాలని చేయూత అనే ప్రోగ్రాం ద్వారా కూడా చక్కటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ రోజున ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలానే దిశ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ విధంగా చేసే పాలనలో ఈ రోజున ఇంకా 4 అడుగులు ముందుకు వేసి ఈ రోజున చక్కగా మహిళలకి, పిల్లలకి ఉపయోగపడే విధంగా జెండర్ బడ్జెట్ని కేటాయించడం అనేది చాలా హర్షణీయమండి. నిజంగా మహిళలందరూ కూడా ఏ విధంగా అయితే, ఎంత నమ్మకంతో అయితే మరి ముఖ్యమంత్రి గారిని గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకున్నారో, ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారిని ఇంతవరకు, ఇంతకుముందు చేసిన ఏ ముఖ్యమంత్రులను కూడా అన్నా అని పిలిచింది లేదండి. నిజంగా ఎవరు మాట్లాడినా జగన్ అన్నానే మాట్లాడతారు. ఆ అన్నా అనే పదానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చే పాలన చూస్తే నిజంగా మహిళలందరూ కూడా తమ వంతు బాధ్యత ఏంటి అంటే, అన్నగా తన వంతు బాధ్యత ఏంటి అనేది ఈ రోజున ఆయన నిర్వర్తించడం చాలా సంతోషకరమైన విషయం అండి. అంటే ఈ బడ్జెట్లో ఏమైనా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తారా మహిళలకి, అమ్మాయిలకి అని చెప్పి, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న పథకాలనే అంటే ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పడానికి బడ్జెట్? ఇప్పుడు జెండర్ బడ్జెట్ అనేది ఖచ్చితంగా బడ్జెట్లో అంటే ఇంతవరకు తీసుకున్న ఏ బడ్జెట్లో కూడా మహిళల అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో మేము ఇంత ఖర్చు పెట్టామని స్పెషల్గా చూపించింది లేదు, చేసింది లేదండి. ఓవరాల్గా జరిగిందే తప్ప ఇంతవరకు మహిళలకి, పిల్లలకి అలాంటిది ఎక్కడా జరగలేదు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ జెండర్ బడ్జెట్లో ఏమవుతుందంటే పిల్లల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్ను ఉపయోగిస్తారండి. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ అనేది ఇప్పటివరకు లేదు, సో అందుకని ఈ బడ్జెట్ పెడుతున్నారు. అయితే ఇంత ఖర్చు పెట్టామని ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ఏది కూడా మహిళల కోసం చెప్పలేదు. ఫస్ట్ టైం జగనన్న ప్రభుత్వం ప్రవేశపెడుతున్నారని చెప్పి మంత్రి తానేటి వంత అంటున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి హసీనా, TV9 విజయవాడ.